పత్రికల్లోనూ అన్ని చదివిన తర్వాత నేను తెనాల నుంచి పరిగెత్తుకుని వచ్చాను. మీ అందరి కోసం మీకు మీ మధ్య మాట్లాడాలి. నేను హాస్పిటల్ వెళ్తాను. ఇప్పుడు పేపర్లు బయటకు వచ్చినాయి అండి. అంటే ఏ చాకుతో పడితే పేపర్లు బయటకు వచ్చినాయి? అయితే 10,000 డబ్బు ఇవ్వాల్సి ఉంటే పేపర్ మనుషులు పొడుస్తారా? ఎన్నిసార్లు ఇస్తాను, ఎన్ని స్థానంలో పోందంట చెప్తున్నారు పోలీసు వాళ్ళు. అవును, ఇస్తాన్లో పోవంటే పొడుతాడా? లేకపోతే డబ్బులు 10,000 కాదు, 20,000 లక్ష అయితే పొడుస్తాడా? ఏంటిది పద్ధతి? ఈ రౌడీజం ఏంటి అసలు? కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద కూడా ఎట్టి పరిస్థితులు ఉంటే గట్టిగా కేసు ఇచ్చేసి వాళ్ళకి బెయిల్ రాకుండా ఇచ్చారని చెప్పి కోరుతున్నాను. మూడోది, మీరు కూడా ఒక ఎస్ఐ ఇద్దరు భార్యాభర్తలు, ఆ అమ్మాయి లోపం, ఆ అబ్బాయి లోపం పక్కన పెట్టినది మాకు అనవసరం. కానీ ఇద్దరు భార్యాభర్తల్ని కూడా కించపరిచే విధంగా హింస పెట్టడం మూలంగా వాళ్ళు మేము సూసైడ్ చేసుకున్నామని చెప్తా ఉన్నారు. ఏ విధంగా ప్రవర్తించాలి స్టేషన్కి వచ్చినప్పుడు? కాబట్టి ఆ ఎస్ఐ మీద కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇద్దరు ఆత్మహత్య చేసుకోబోయి చావుబతుల మధ్య ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద ఆయసమే కూడా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇది రక్షక బట్టలే ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరి యొక్క సమస్యలు విని శాంతంగా ఓపికగా ఉండాలి. కాబట్టి ఇటువంటి వాటిల్లో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డపేరు తెచ్చుకోదని కూడా నేను సూచన చేస్తున్నాను. నిర్భయ కేసు జరిగినప్పుడు ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది. ఆ తర్వాత కేసు దరిదాపుగా 8 అయింది కదమ్మా, దరిదాపు 6-7 పైన అయింది. 6-7 పైన అయిన తర్వాత ఈ 6-7 మరి ఇంత లేటుగా ఒక తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టు కేసారు. అప్పుడు వచ్చింది ఏది ఉరిశిక్ష అని ఏమని చెప్పారు. అప్పుడు కూడా లేట్ అయింది. 2 ఏళ్ళకు 5 సంవత్సరం ఏదో అతను మైనర్ అని, దాని మీద కూడా చాలా ఇది అయింది, చాలా చర్చ జరిగింది. మైనర్ అయితే మాత్రం ఇటువంటి పనులు చేస్తారేంటి అంటే రెంటోలు పెడతారు. కాదు, చట్ట ప్రకారం దీని ప్రకారం బాల నేరసంగా వస్తారని చెప్పి ఆ బాల నేరసం దాన్ని పంపించారు. తర్వాత 3 ఏళ్ళు అక్కడ శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించిన మళ్ళీ బయట కోరేశారు అతను. అంటే బాల నేరసుడు అయినంత మాత్రాన బయట వదిలేయడము, తర్వాత బయటకు వెళ్ళటం కూడా చాలా మంది రుచించలేదు. సరే, అది అట్లా చేశారు. ఇప్పుడేమైంది, వీళ్ళని మళ్ళీ హైకోర్టుకి వెళ్తాము, సుప్రీంకోర్టుకి వెళ్తారు, మళ్ళీ వీళ్ళు స్టే తెచ్చుకోవటాలు, మళ్ళీ ఆపడాలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, క్షమాభిక్షలు పెట్టడాలు ఇవన్నీ చూస్తూ ఉంటే కేసు నీరు గారే పరిస్థితి, బాధితులు నిరాశానుసరం లోనయ్యే పరిస్థితి, ఇంకా దోషులు ఇంకా పెరిగే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఇవాళ తీర్పు ఇచ్చారు. భార్య చేస్తున్న అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి ప్రయత్నిస్తుండగా భర్త కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో వారు పారిపోయారు. ఈ సంఘటన దాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన వినుకొండ దానియేలు, భార్య రత్నకుమారి అదే గ్రామానికి చెందిన కంబంపాటి బెంజమిన్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తనకు భర్త అడ్డుగా ఉన్నాడని, భార్య ప్రియుడితో కలిసి హత్య చేయాలని ప్రయత్నించిందని, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ హసన్ తెలిపారు.
గొంతు ఇట్లా ఉత్తుతుంటే వాళ్ళకల్లా నేను వెనక కాలర్ లాగాను సార్. కాలర్ లాగే కాడికల్లా ఇట్లా ఎనికి అనేది ఇట్లా నెట్టేశాడు సార్. ఆమోతి నేను ఇట్లా పడిపోయాను, ఎమ్మటే ఉరికాడు సార్. నా పేరు బెనిమిన్ ప్లస్ వచ్చింది, నిన్న నైట్ వచ్చింది. నైట్ వచ్చేసి నా గొంతు మీద దుప్పట్లో దిండ్లు పెట్టి మా ఆడళ్ళు మా మిస్సెస్ మొత్తం వచ్చి నన్ను తొక్కి కాళ్ళకి బంధించి చంపాలని ప్రయత్నాలు చేసేస్తారు. చేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో వినుకొండ దానియేలు అనే అతను, అతని భార్య, అతను అదే గ్రామంలో పాస్టర్గా పనిచేస్తున్నటువంటి బెంజమిన్ ఇద్దరు కలిసి నిన్న రాత్రి అతనిని చంపడానికి ప్రయత్నం చేశాడని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా మేము కేసు దర్యాప్తు నిమిత్తం వాళ్ళ గ్రామం వెళ్ళి ప్రాథమిక దర్యాప్తును కంప్లీట్ చేశాము. కేసు రిజిస్టర్ చేసి మొత్తాన్ని కూడా అరెస్ట్ చేస్తాం. చేబ్రోలు మండలంలోని శ్రీరంగపురం వడ్లమూడి తొట్లపాలెం గ్రామాలలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ సాంకేతిక అధికారి ప్రసన్న కుమార్ పర్యటించారు. పథకం ద్వారా అమలవుతున్న పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో ముఖాముఖి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఎస్ఎం పథకం ద్వారా పంపిణీ చేస్తున్న ఆయిల్ ఇంజిన్లు, 75% రాయితీపై విత్తనాలు, ఖరీఫ్ కింద వేసిన మినిమం పెసర పైర్లు, క్లస్టర్ కింద పంపిణీ చేసిన వాటి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎఫ్ఎస్ఎం కన్సల్టెంట్ వీరయ్య, టెక్నికల్ అగ్రికల్చర్ అధికారి అంకారావు, కొల్లూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి సిహెచ్ తిరుమలాదేవి, చేబ్రోలు వ్యవసాయ అధికారి శ్రీమతి పి సంధ్యారాణి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం నాడు లేబర్ కమిషనర్ జోనల్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 10 లక్షల రూపాయలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ నిధి నుండి ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు సక్రమ పద్ధతిలో వినియోగించడం లేదని, సంక్షేమ నిధి నుండి ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను సంక్షేమ నిధికి జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు డీసీల కార్యాలయం దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇటువంటి ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని డీసీల కార్యాలయాల వద్ద జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి 3,000 పెన్షన్ అనేటువంటిది ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా వాగ్దానం చేస్తూ వచ్చింది. మరి ఈ వాగ్దాన భంగానికి పాల్పడటం అనేటువంటి అన్యాయం. కార్మికులు 58 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి కార్మికుడు కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద మరి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, ఇటీవల కాలంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలిసినప్పుడు మా డిమాండ్ని తెలియజేసినప్పుడు వారు కూడా ప్రభుత్వానికి తెలియజేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుపోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా 3,000 పెన్షన్ అనేటువంటి దాన్ని ఈ కార్మికులకు అందించే విధంగా మేము కృషి చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఆ సమస్యని పట్టించుకోలేదు, తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతాం. డిమాండ్స్ తర్వాత భవన నిర్మాణ కార్మికులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి మరొక సమస్య, యాక్సిడెంట్లో మరణించినటువంటి కార్మిక కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సహజ మరణానికి పాల్పడినటువంటి సందర్భంలో ఆ కుటుంబానికి, భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి 2 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇస్తున్నటువంటి 80,000 కూడా భవన నిర్మాణ సంక్షేమ నిధి నుండి ఇస్తున్నటువంటి 80,000 కూడా 50,000 సంక్షేమ నిధి నుండి ఇచ్చి 30,000 చంద్రన మేమ పథకం నుండి తీసుకోమని చెప్పి వాళ్ళు కోరటం జరుగుతూ ఉంది. అన్యాయం. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి దాదాపు 20,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయల నిధి ఉంచుకుని కూడా కార్మికులకు సంబంధించినటువంటి ఇటువంటి వాటి కోసమే ఆ నిధి ఏర్పడింది, కార్మికుల సంక్షేమం కోసమే ఆ నిధి ఏర్పడింది. దీన్ని సక్రమ పద్ధతిలో ఉపయోగించకుండా ఇవాళ వీరి కోరికలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా 600 కోట్ల రూపాయల ప్రభుత్వం ఈ నిధి నుంచి వాడుకుంటుంది. ఈ వాడుకున్నటువంటి 600 కోట్ల రూపాయలు తక్షణం జమ చేయాలని చెప్పి అప్పటి నుంచి కోరుతా ఉంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. తక్షణమే ఆ నిధిని కూడా జమ చేయాలని, కార్మికులకు ప్రయోజనకారిగా ఉండేటువంటి పద్ధతుల్లో ఈ స్కీముని ఈ సంక్షేమ బోర్డు పనిచేయాలని చెప్పుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.